హాయ్ హలో ఫ్యూ, వెల్కమ్ బ్యాక్ టు రమారెడ్డి మ్యాథ్స్ అకాడమీ. చూడండమ్మా, ఈ వీడియోలో ఒకవేళ కనుక ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తే దీన్ని ముందున్నటువంటి వీడియో చూడండి. ఏ డివైడ్స్ బి ప్రాపర్టీ అంటే ఏంటిది, దాన్ని ఎన్ని విధాలుగా రిప్రజెంట్ చేయొచ్చు, దానికి రిలేటెడ్ ఈ 7 ప్రాపర్టీస్ ఉంటాయండి. ఈ 7 ప్రాపర్టీస్లో అప్ టు 3 ప్రాపర్టీస్ దీని ముందు వీడియోలో ప్రూవ్ చేశాను. ఇది మనకు అడుగుతున్నారు కాబట్టి నేను చెప్తున్నాను. అండ్ ఈ క్లాసెస్లో రిమైనింగ్ ప్రాపర్టీస్ 4 నుంచి 7 వరకు ప్రూవ్ చేద్దాము. బట్ క్లియర్గా వినండి, ప్రతి ఒక్కటి మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతున్నారండి. అందుకోసమే మీకు చాలా క్లియర్గా మీకు అర్థమయ్యే విధంగా చెప్తున్నాను. వీడియోని మాత్రం ప్రతి ఒక్కరికి షేర్ చేయండి, లైక్ కమెంట్ అనేది కంపల్సరీ చేయండి. అప్పుడే మీకు మ్యాథమెటికల్ అండ్ స్టాటిస్టికల్ ఫౌండేషన్ అనేది ఈజీగా ఉంటుంది. మనము ఇప్పుడు 4th ప్రాపర్టీ ప్రూవ్ చేద్దాం బేట. ఇక్కడ 4th వన్ వచ్చేసి మనకి ఏంటి అని అంటే, ఇఫ్ A divides B, B divides C, then A is equal to plus or minus B. మనకి ఇవి తెలుసు, చాలా క్లియర్గా ప్రూవ్ చేసాము ఫస్ట్ 3. ఇది కూడా వెరీ సింపుల్ అండి. మనకి తెలిసిన A divides B అంటే ఎలా రాస్తాము, ఫ్రమ్ అవర్ A divides B ప్రాపర్టీ. ఏ డివైడ్స్ బి అంటే ఏంటిదండి, మనకి ఏ డివైడ్స్ బి అంటే మనం ఏమని రాస్తాం బేట, బి ఇస్ ఈక్వల్ టు ఏ క్యూ, వేర్ క్యూ అనేది సమ్ ఇంటీజర్ సెట్ అంటాము, ఇంటీజర్ వాల్యూ. ఇక్కడ నేను క్యూ 1 అంటాను, ఎందుకని 2 ఉన్నాయి కదా, ఏ డివైడ్స్ బి 1, బి డివైడ్స్ సి 1. ఇదే కేసెస్లో ఇఫ్ యూ కన్సిడర్ బి డివైడ్స్ సి అయితే మనం ఏమని రాస్తాము, ఎప్పుడైనా డివైడ్స్ సి అంటే సి ఇస్ ఈక్వల్ టు వాట్, బి క్యూ 2. సి ఇస్ ఈక్వల్ టు బి క్యూ 2. ఇక్కడ క్యూ 2 అనేది ఏంటిది, బిలాంగ్స్ టు జెడ్. ఓకే, ఇప్పుడు మనకేం తెలుసు అని అంటే, విచ్ ఇస్ ఈక్వల్ టు సి ఇస్ ఈక్వల్ టు బి క్యూ 2 అని తీసుకున్నాను అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను సి ఇస్ ఈక్వల్ టు బి క్యూ 2, కానీ 1 నుంచి నాకు బి అంటే ఏమని తెలుసండి, బి అంటే ఏమని తెలుసు, సి ఇస్ ఈక్వల్ టు బి క్యూ 2 అని తీసుకుంటున్నాను. అలా తీసుకోవచ్చు, లేదు అని అంటే ఇలా కూడా తీసుకోవచ్చు, బి ఇస్ ఈక్వల్ టు ఏ ఇంటు క్యూ 1 అని తీసుకుంటాను. అప్పుడు నాకు దీన్ని ఎలా రాయొచ్చు మనం ఇక్కడ చూడండి, బి ఇస్ ఈక్వల్ టు ఏ క్యూ 1. బట్ బి అంటే ఏంటిది నాకు ఇక్కడ, దీన్ని ఏ క్యూ 1 కదా. ఓకే, ఏ డివైడ్స్ బి, బి డివైడ్స్ సి అంటే బి ఇస్ ఈక్వల్ టు ఏ క్యూ. దీన్ని నేను ఇంకెలా రాయొచ్చు చెప్పండి, బి ఇస్ ఈక్వల్ టు విచ్ ఇస్ నథింగ్ బట్ వాట్, సి బి క్యూ 2. దీన్ని క్లియర్గా చెప్పాలంటే ఫస్ట్ మీ రెండింటిని ఈక్వేషన్ 1, 2 అనండి. చూడండమ్మా, యాక్చువల్గా మనకి ఇది ప్రాపర్టీ రాంగ్ తీసుకున్నాం, ఏ డివైడ్స్ బి, బి డివైడ్స్ ఏ. ఓకే, రాంగ్ తీసుకున్నాము అంటే ఏ డివైడ్స్ బి, బి డివైడ్స్ ఏ, ఫస్ట్ ది కరెక్టే యాజ్ పర్ ద గివెన్ ఏ డివైడ్స్ బి. ఇది మాత్రం బి ఏ డివైడ్స్ బి, బి డివైడ్స్ ఏ. ఏ డివైడ్స్ బి అంటే బి ఇస్ ఈక్వల్ టు, ఇదేమొస్తుంది, ఏ ఇస్ ఈక్వల్ టు బి క్యూ 2 వస్తుంది. మనం తీసుకోవడమే రాంగ్ తీసుకున్నామండి ప్రాపర్టీ రాసేటప్పుడే. ఫస్ట్ కన్సిడర్ ఈక్వేషన్ 1 అండ్ 2 అన్నారు కదా, 1ని నేను ఏమని తీసుకుంటున్నాను, ఫ్రమ్ 1 బి ఇస్ ఈక్వల్ టు ఏ క్యూ 1, రైట్, బి ఇస్ ఈక్వల్ టు ఏ క్యూ 1. B is equal to AQ1 అని తెలుసు, బట్ ఫ్రమ్ 2 మనకి A is equal to BQ2 అని తెలుసు కదనా, దాన్ని అక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే A అంటే ఏంటిది, BQ2 ఇంటు Q1. దీన్ని ఇంకెలా రాయొచ్చు, BQ2 Q1. ఓకే, వీటన్నింటిని ఒకవైపు తీసుకుంటే నేను B మైనస్ BQ2 Q1 is equal to 0. ఈ Q1 Q2 అనేవి ఇంటీజర్లో ఉన్నటువంటి వాల్యూస్ అయితే, టేక్ B కామన్, 1 మైనస్ Q2 Q1 is equal to 0.
బట్ ఇక్కడ టూ ఉన్నాయి. ఏ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు జీరో అంటే ఏ ఈక్వల్ టు జీరో, ఎక్స్ ఇస్ ఈక్వల్ టు జీరో. బట్ మన ఫస్ట్ కండిషన్ నుంచి ఏ అనేది బిని డివైడ్ చేస్తే బి ఇస్ ఈస్ ఈక్వల్ టు జీరో. బట్ హియర్ బి ఇఫ్ ఇట్ ఈస్ నాట్ ఈక్వల్ టు జీరో అనుకుంటే నాకు దిస్ ఈజ్ ఈక్వల్ టు జీరో అవుతుంది. అంటే ఏమొస్తుంది నాకు ఇక్కడ చూడండి, 1 మైనస్ క్యూ టు క్యూ వన్ ఈజ్ ఈక్వల్ టు జీరో. అంటే క్యూ టు క్యూ వన్ ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుంది, 1 వస్తుంది. 1 క్యూ టు క్యూ వన్ ప్రోడక్ట్ 1 అంటున్నానంటే ఐదర్ ఇట్ మే బి క్యూ వన్ 1 కావచ్చు ఆర్ ఇట్ మే బి క్యూ టు, బోత్ 1 ఉంటేనే నాకు 1 రావచ్చు. 1 × 1 1, అదొక ప్రాపర్టీ, అదొక కండిషన్ ఏ అనుకోండి. ఆర్ ఇది మైనస్ 1, ఇది కూడా మైనస్ 1 ఉంటే మైనస్ 1 × −1 ప్లస్ 1 వస్తుంది. అంటే ఆర్ క్యూ టు క్యూ వన్ అనేది మైనస్ 1 అయ్యే పాసిబిలిటీ కూడా ఉంది. అంటే ఇఫ్ ఏ ఇస్ ఈక్వల్ టు బి అనుకుంటే నాకు ఒకసారి ఏ ఇస్ ఈక్వల్ టు బి అవ్వచ్చు ఆర్ ఏ ఇస్ ఈక్వల్ టు మైనస్ బి అవ్వచ్చు. రెండింటిని కలిపితే ఏ ఇస్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ బి అయ్యే పాసిబిలిటీస్ ఉన్నాయి. కాబట్టి నేను ఇవి తీసుకున్నాను, దెన్ ద రిజల్ట్ ఈస్ ఏ ఇస్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ బి వచ్చింది. హెన్స్ ఇట్ ఈస్ ప్రూవ్డ్. ఇజ్ ఇట్ క్లియర్ నా? జస్ట్ నోట్ డౌన్ నా, విల్ డిస్కస్ నెక్స్ట్ ప్రాపర్టీ. చూడండి బెట్ట, మన ఫిఫ్త్ ప్రాపర్టీ ఏంటంటే ఇఫ్ ఏసి డివైడ్స్ బీసీ దెన్ వాట్ వీ హ్యావ్ టు షో దట్ ఏ డివైడ్స్ బి అని ప్రూవ్ చేయాలి. ఫ్రమ్ అవర్ ఏ డివైడ్స్ బి ప్రాపర్టీ లెట్ ఇస్ కన్సిడర్ ఎల్హెచ్ఎస్ పార్ట్. ఏసీ డివైడ్స్ బీసీ అనుకుంటే ఈ సొల్యూషన్ ఎలా ఉంటుందంటే లెట్ ఇస్ కన్సిడర్ ఏసీ డివైడ్స్ బీసీ, రిజల్ట్ అనేది నాకు ఏ డివైడ్స్ బి రావాలి. మరి మనకి తెలుసు ఏ డివైడ్స్ బి అంటే జనరల్ ప్రాపర్టీ బి ఇస్ ఈక్వల్ టు ఏ క్యూ. మరి ఏసీ డివైడ్స్ బీసీ అంటే ఏమని రాస్తాము, డినామినేటర్ బీసీ ఇస్ ఈక్వల్ టు ఏసీ ఇంటూ సమ్ దిస్ క్యూ, హియర్ క్యూ బిలాంగ్స్ టు జెడ్. ఓకే, అర్థమైంది కదా. ఇప్పుడు నేనేం చేస్తానంటే వీటిని ఎలా రాయొచ్చు అని అంటే, సపోజ్ వీటన్నిటిని ఒకవైపు తీసుకుంటే బీసీ మైనస్ ఏసీ క్యూ ఇస్ ఈక్వల్ టు జీరో, ఫ్రమ్ హియర్ వాట్ ఈస్ అ కామన్ టర్మ్ సి, దెన్ ద రిమైనింగ్ బి మైనస్ ఏ క్యూ ఇస్ ఈక్వల్ టు జీరో. బట్ వీ నో దాట్ సి ఇస్, ఇఫ్ సి ఇస్ నాట్ ఈక్వల్ టు జీరో దెన్ ఏసీ ఇస్ ఆల్సో నాట్ ఈక్వల్ టు జీరో. అంటే సి అనేది జీరోకి ఈక్వేట్ చేయకండి, ఓన్లీ దిస్ పార్ట్ ఈజ్ ఈక్వేట్ టు జీరో. అంటే బి మైనస్ ఏ క్యూ అనేది జీరోకి ఈక్వేట్ అవుతుంది. ఫ్రమ్ అవర్ డెఫినేషన్ ఏ డివైడ్స్ బి అంటే బి ఇజ్ ఈక్వల్ టు ఏ క్యూ అని తెలుసు. దీన్ని నేను ఏమని రాయొచ్చు, బి ఇజ్ ఈక్వల్ టు ఏ క్యూ అంటే ఏంటిది, ఏ డివైడ్స్ బి వచ్చిందండి, హెన్స్ ఇట్ ఈస్ ప్రూవ్డ్. ఓకే, జస్ట్ నోట్ డౌన్ నౌ. నెక్స్ట్ విల్ డిస్కస్ సిక్స్త్ ప్రాపర్టీ బేటా. చూడండి అమ్మా, మన సిక్స్త్ ప్రాపర్టీ ఏంటిది, ఇఫ్ ఏ డివైడ్స్ బి దెన్ ఫర్ ఎనీ ఇంటీజర్ ఎక్స్ ఏ డివైడ్స్ బిఎక్స్, ఏదైనా ఒక ఇంటీజర్ ఎక్స్ తీసుకుంటే ఏ డివైడ్స్ బి అనే ప్రాపర్టీని ఏ డివైడ్స్ బిఎక్స్ అని రాయొచ్చు అంటున్నారు. దానికోసం నేను ఏం చేస్తానంటే, ఫస్ట్ వాట్ ఈస్ ద గివెన్ వన్, లెట్ ఇస్ కన్సిడర్ దిస్ పార్ట్, జస్ట్ వీ హ్యావ్ టు ప్రూవ్ ఏ డివైడ్స్ బిఎక్స్. నా ఏం కన్సిడర్ చేస్తాను, లెట్ ఏ డివైడ్స్ బి, ఏ డివైడ్స్ బి అయినప్పుడు మన ప్రాపర్టీ ఏంటిది, మనకి బి ఇస్ ఈక్వల్ టు ఏ క్యూ అవుతుంది. క్యూ అనేది ఒక ఇంటీజర్ అవునా. ఇక్కడ ఏమంటున్నానంటే నేను క్యూ బదులు క్యూ వన్ అనుకుంటాను. నో డోంట్ వరీ, క్యూ వన్ ఇస్ ఆల్సో వన్ ఇంటీజర్ సెట్. ఓకే, ఇంటీజర్ వాల్యూ. ఇక్కడ దీన్ని ఇంకెలా రాయొచ్చు అని అంటే ఏమంటున్నాను, దెన్ ఫర్ ఎనీ ఇంటీజర్ ఎక్స్ ఇఫ్ దెర్ ఎగ్జిస్ట్ ఎనీ ఇంటీజర్ ఎక్స్ అయితే ఎక్స్తో బోత్ సైడ్స్ ప్రోడక్ట్ చేశాను అనుకోండి, నాకు ఎక్స్ ఇంటూ ఏ క్యూ వన్ వస్తుంది. అప్పుడు దీన్ని ఇంకెలా రాయొచ్చు అని అంటే ఎక్స్ బి ఆర్ బిఎక్స్, ఎక్స్ బి ఆర్ బిఎక్స్ ఇస్ ఈక్వల్ టు వాట్ బెటా, ఏ ఇంటూ ఎక్స్ ఇంటూ క్యూ వన్. నేనేమంటానంటే ఇదొక ఇంటీజర్, ఇదొక ఇంటీజర్, ప్రోడక్ట్ ఆఫ్ టూ ఇంటీజర్స్ ఈజ్ ఆల్సో
ఇంటీజర్ అది క్యూ అనుకోండి, దట్ ఈస్ బిలాంగ్స్ టు జెడ్ అనుకుంటే ఏమొస్తుంది నాకు, బిఎక్స్ ఇస్ ఈక్వల్ టు ఏ ఇంటూ దిస్ క్యూ. ఇది ఏ ఫామ్లో ఉంది, బి ఇస్ ఈక్వల్ టు ఏ క్యూ, ఏ డివైడ్స్ బి అని రాస్తాము. మరి బిఎక్స్ ఇస్ ఈక్వల్ టు ఏ క్యూ అంటే ఏమని రాస్తాం మనం, దిస్ ఏ డివైడ్స్ బిఎక్స్ అంటాం. చూడండి, జస్ట్ కన్సిడర్ దిస్ పార్ట్, ద రిజల్ట్ ఈస్ ఏ డివైడ్స్ బిఎక్స్ వస్తుంది ఇఫ్ దెర్ ఎగ్జిస్ట్ వన్ ఇంటీజర్ ఎక్స్ అయితే గనక, హెన్స్ ఇట్ ఈస్ ప్రూవ్డ్. అర్థమైంది కదా, చాలా సింపుల్ అండి. జస్ట్ ఒకసారి నాతో పాటు మీరు ప్రాక్టీస్ చేస్తే సరిపోతుంది. నౌ ద నెక్స్ట్ అండ్ లాస్ట్ ప్రాపర్టీ చూడండి అమ్మా, లాస్ట్ వన్ ఇది బిఫోర్ లాస్ట్ సప్లీలో అడిగారండి, మోస్ట్ ఇంపార్టెంట్. ఎలా అడిగారు చూడండి, ఏ డివైడ్స్ బి, ఏ డివైడ్స్ సి అయితే ఇఫ్ దెర్ ఎగ్జిస్ట్ ఎనీ టూ ఇంటీజర్ ఎక్స్ అండ్ వై, దెన్ వాట్ వీ హ్యావ్ టు షో దట్ ఏ డివైడ్స్ బిఎక్స్ ప్లస్ సి వై అవుతుంది అని ప్రూవ్ చేయండి అంటున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ డివైడ్స్ బి మనం ఇది ప్రూవ్ చేయాలంటే, ఫ్రమ్ అవర్ డెఫినేషన్ ఏ డివైడ్స్ బి అంటే మనం ఏమని రాస్తాము దాన్ని, ఇక్కడ ఏ డివైడ్స్ బి, ఏ డివైడ్స్ సి ఉంది కాబట్టి ఇన్ జనరల్గా ఏ డివైడ్స్ బి అంటే బి ఈజ్ ఈక్వల్ టు ఏ క్యూ అంటాను. నేను ఇక్కడ ఏ క్యూ వన్ అనుకుంటున్నాను, ఫర్ ఆల్ క్యూ వన్ అనేది ఒక ఇంటీజర్ వాల్యూ. సేమ్ ఏ డివైడ్స్ సి తీసుకుంటే అప్పుడు సి ఈజ్ ఈక్వల్ టు ఏమని రాయొచ్చు నేను, ఏ ఇంటూ అనదర్ ఇంటీజర్ క్యూ టూ దట్ ఈస్ బిలాంగ్స్ టు జెడ్. కానీ మనమేం ప్రూవ్ చేయాలి, ఏ డివైడ్స్ బిఎక్స్ ప్లస్ సివై ఎనీ టూ ఇంటీజర్స్ ఎగ్జిస్ట్ అయినప్పుడు. అందుకని నేను ఏం చేస్తాను, నౌ లెట్ అస్ కన్సిడర్, నౌ కన్సిడర్ బిఎక్స్ ప్లస్ సివై అయితే తీసుకుంటాను. బట్ వి నో దాట్ బి అంటే ఈ వాల్యూ, సి అంటే ఈ వాల్యూ, ఈ రెండింటిని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసి చూద్దాం. అప్పుడు ఇది ఏమవుతుంది చెప్పండి, బి ఇస్ నథింగ్ బట్ ఏ క్యూ వన్ ప్లస్ సి, సి ఈజ్ నథింగ్ బట్ ఏ క్యూ టూ ఇంటూ ఇంటూ దిస్ ఎక్స్. బి మీన్స్ ఏ క్యూ వన్ ఎక్స్, సి మీన్స్ ఏ క్యూ టూ వై. ఓకే బిట్ట, దీన్ని ఇక్కడ ఇంకెలా రాయొచ్చు, ఎక్స్ వై ఆర్ ద ఇంటీజర్స్, ఎక్స్ వై అనేది ఏంటి నాకు ఇక్కడ ఇంటీజర్స్ అయితే దీన్ని ఇంకెలా రాయొచ్చు, క్యూ వన్ ఎక్స్, ఏ కామన్ ఉంది, కామన్ తీసేస్తే క్యూ వన్ ఎక్స్ ప్లస్ క్యూ టూ వై అని రాసుకుంటే ఈ ప్రోడక్ట్ ఆఫ్ టూ ఇంటీజర్స్, వాటి అడిషన్ కూడా ఒక ఇంటీజర్ సెట్ అవుతుంది కాబట్టి క్యూ వన్ ఎక్స్ ప్లస్ క్యూ టూ వై ఈజ్ ఆల్సో బిలాంగ్స్ టు జెడ్. అండ్ ఆల్సో కన్సిడర్ దిస్ ఈజ్ వన్ అనదర్ ఇంటీజర్ వేరియబుల్ క్యూ అనుకుంటే దీన్ని ఎలా రాయొచ్చు, ఏ వాట్ ఏ క్యూ అని రాయొచ్చు. ఏ క్యూ అంటున్నామా అంటే ఇది ఏ ఫార్మాట్లో ఉంది, క్యూ వన్ ఎక్స్ ప్లస్ క్యూ టూ వై. దీన్ని ఇంకెలా రాయొచ్చు అని అంటే ఏ క్యూ వచ్చింది, విచ్ ఇస్ ఈక్వల్ టు బిఎక్స్ ప్లస్ సివై తీసుకుంటే ఏ క్యూ వచ్చింది. అంటే ఏ డివైడ్స్ వాట్, ఏ డివైడ్స్ బిఎక్స్ ప్లస్ సివై అంతే కదా. దేర్ ఫోర్ ఏ డివైడ్స్ ఏమని రాయొచ్చు మనం ఈ రెండింటి నుంచి, ఫ్రమ్ అవర్ కండిషన్ A divides BX plus CY, hence it is proved. అర్థమైంది కదండి. ఇంకా మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా మన కమెంట్ సెషన్లో కమెంట్ చేయండి. ఎంఎస్ ప్రిపేర్ అయ్యే వాళ్ళందరి కోసం ఈ వీడియోస్ నేను మళ్ళీ ఒక వర్షన్ చేస్తున్నాను కాబట్టి ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. క్లాస్కి కావచ్చు, గ్రూప్స్కి కావచ్చు, ఫ్రెండ్స్కి కావచ్చు, ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. లైక్ కమెంట్ అనేది కంపల్సరీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.